కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీ మారడం లేదని చెప్పడం విశేషం. గత కొద్ది రోజులుగా ఆయనతో సహా ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ కూడా పార్టీ మారతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా సూర్యప్రకాష్ రెడ్డి తాను పార్టీ మారడం లేదని, తన కుటుంబం వారు కూడా పార్టీని మారరని ప్రకటించారు. తెలుగుదేశంలోకి మారే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. 2019 ఎన్నికలలో టీడీపీని గెలవబోదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమ ద్రోహిగా ముఖ్యమంత్రి చంద్రబాబు మారని ఆయన వ్యాఖ్యానించారు. కోట్ల కుటుంబానికి కొన్ని విలువలున్నాయని, వాటికి కట్టుబడి ఉంటానని, పార్టీ మారబోనని ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.